హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము హిందూ ఎడిటోరియల్ ఆగస్ట్ 13th పేపర్ని తీసుకొని వచ్చాము. ఇది ఆగస్ట్ 13th. దీనికన్నా ముందు ఐ థింక్ ఆల్రెడీ ఒక 7-8 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అవి కూడా చెక్ చేయండి. ఒకవేళ చెక్ చేయకుంటే ఇది కంటిన్యూస్గా అంటే డైలీ మనం సిరీస్లో చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు మేడం దీంతో పాటు వొకాబులరీతో పాటు కాంప్రిహెన్షన్ కూడా యాడ్ చేయండి, స్కిమ్మింగ్ కూడా యాడ్ చేయండి అని మీరు కనుక రిక్వెస్ట్ చేస్తే దానిపైన కూడా నేను రెస్పాండ్ అవ్వడానికి రెడీ ఉన్నాను. బట్ దానికి మీ సైడ్ నుంచి ఎంత రిక్వెస్ట్ వస్తాయి అంటే ఎంతమంది రిక్వెస్ట్ చేస్తారు, ఎంత మంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని నేను ఆ వీడియోస్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇక్కడ చూడండి, అవుట్ బ్రేక్. మనకి కరోనా టైంలో అన్నారు కదా పాండమిక్ అవుట్ బ్రేక్ అయిపోయింది అనేసి, అంటే సడన్ గా వచ్చేసింది అవుట్ బర్స్ట్, ఇట్లా సడన్ గా రావడము, ఫ్లేరింగ్ అప్ సడన్ గా ఇట్లా వచ్చేసింది అన్నట్టు బ్రేక్అవుట్ అయిపోయింది ఎపిడమిక్, ఎరప్షన్ అన్న కూడా పుట్టుకొని ఇలా రావడము, సడన్ అపారెన్స్ తొందరగా ఇలా సడన్గా వచ్చేసింది అనేసి, అండ్ అకరెన్స్ ఆఫ్ సంథింగ్, అంటే అర్థమైపోయింది కదా, ఏదన్నా సడన్గా ఇట్లా బ్లాస్ట్ అయినట్టుగా వచ్చేసి దాన్ని అవుట్ బ్రేక్ అని చెప్తారు. నెక్స్ట్ జెనోమిక్ అంటే ఏంటి అంటే ఇది ఒక అడ్జెక్టివ్, జెన్యూ రిలేటెడ్ అనమాట, మన ఇన్హెరిటెన్స్ హెరిడిటీ అంటాం చూడండి అలాంటిది అనమాట. ఇది రిలేటింగ్ టు ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇది సైన్స్ వర్డ్, యాక్చువల్ చెప్పాలంటే సినోనిమ్స్ ఇచ్చాను దీనిపైన, జెనెటిక్, జెనోమీ, హెరిడిటీ, హెరిడిటరీ అండ్ ఇన్హెరిటెడ్ అండ్ హెరిటేబుల్, రైట్. జికా వైరస్ ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్. ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రైమర్లీ ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అయ్యింది అంటే ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ మస్కిటోస్, మస్కిటోస్ నుంచి స్టార్టింగ్లో వచ్చింది అంటున్నారు. బట్ మనకి ఎంత దానిపైన నాలెడ్జ్ వద్దు, అంటే వీఆర్ నాట్ రైట్ పర్సన్, మీన్స్ ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు దిస్ సే దిస్ వన్. ఈ వైరస్ కోసం మనకు సైన్స్ అంత నాలెడ్జ్ లేదు, బట్ ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్. నెక్స్ట్ స్టడీలీ అంటే స్లోలీ, గ్రాడ్యువలీ అలాంటిది అనమాట, గ్రాడ్యువలీ స్లోలీని స్టడీలీ అంటారు. అకౌంట్ ఫర్ అంటే ఏంటి అంటే రెస్పాన్సిబుల్ ఫర్, ఏదానికైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దాట్ అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దాట్ అలా వస్తుంది అనమాట. కాన్స్టిట్యూట్, మేకప్, కంప్రైజ్, ఫామ్ ఇవన్నీ ఇందులో వస్తాయి. సో ఫార్ అంటే ఇప్పటివరకు అంటిల్ నౌ, అప్ టు ద ప్రజెంట్, అప్ టు దిస్ పాయింట్, ఇప్పటి వరకు అనేదాన్ని సోఫార్ అని అంటారు. నెక్స్ట్ రన్ ఏ రిస్క్ ఆఫ్ అంటే ఏంటంటే రిస్క్తో కూడుకున్న పని, మనం ఏదో చేయాలనుకుంటున్నాం దానిలో రిస్క్ ఉంది అని అర్థము. ఇక్కడ చూడండి, టు డూ సంథింగ్ దట్ మే కాజ్ ఏ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ థింగ్ టు హ్యాపెన్, ఏదో రిస్క్ జరగబోతుంది అది చేయడం వల్ల అని అంటున్నాము. టు టేక్ ఏ ఛాన్స్ ఆన్, రిస్క్ అవుతుందని తెలిసినా కూడా కొన్నిసార్లు మనము ముందు అంటే ఏదో డేంజర్ ఉందని తెలిసినా కూడా కొన్నిసార్లు మనం రిస్క్ చేసి వెళ్తాం కదా, సరేలే చూసుకుందాము అని అనుకుంటాం కదా, అలాంటిది. సిండ్రోమ్ అనేది ఇది ఒక సైన్స్ వర్డే, సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏదన్నా డిసీజ్ అలాంటివి ఉంటే దానికి సిమ్టమ్స్ ఉంటారు కదా అలాంటిది, క్యారెక్టరిస్టిక్స్, ఎయిల్మెంట్, కండిషన్ అండ్ డయాగ్నోస్టిక్, రైట్. నెక్స్ట్ వన్ డిజార్డర్ అంటే ఏంటి అంటే డిజబిలిటీ, ఇంపేర్మెంట్ అంటే కూడా ఇదే సేమ్, డిజార్డర్, డిజబిలిటీ అలాంటివి వస్తాయి. నెక్స్ట్ కంప్లైంట్, డిజార్డర్, ప్రాబ్లం, డిసీజ్, ఇవన్నీ మనకి డిజార్డర్లో కూడా వస్తాయి, ఇంపేర్మెంట్ అన్నా కూడా ఇవన్నీ వస్తాయి, ఇంపేర్మెంట్ అన్నా కూడా డిసీజ్, ప్రాబ్లం, డిజార్డర్ ఇవన్నీ వస్తాయి మనకి. నెక్స్ట్ మిస్టేక్ ఎన్లీ అంటే ఓ ఐ డిడ్ ఇట్ మిస్టేక్ ఎన్లీ అంటాం, అంటే అన్ఇంటెన్షనల్గా ఏదైనా రాంగ్ చేస్తాం కదా, అది రాంగ్లీ, మిస్టేకెన్లీ అంటే రాంగ్లీ, అన్ఇంటెన్షనలీ కన్నా రాంగ్లీ అంటే కరెక్ట్ ఉంటుంది. అండ్ ప్రీషియస్లీ అండ్ ఇన్అప్రోప్రియేట్లీ. నెక్స్ట్ మైక్రోసెఫలీ, ఇది ఒక నౌను, ఏ కండిషన్ ఇన్ విచ్ బేబీస్ టు బీ బోర్న్ విత్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ హెడ్స్ అండ్ పాసిబుల్లీ బ్రెయిన్ డ్యామేజ్. ఇది కూడా సైన్స్ వర్డే, అంటే చిన్న పిల్లలు అప్పుడప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, ఆ బేబీస్ ఎలా అంటే చిన్నగా హెడ్, జనరల్గా ఎంత హెడ్తో పుట్టాలో ఎంత తలతో పుట్టాలో అంత కాకుండా చిన్న తక్కువ తల, అంటే తక్కువ తల సైజు
హెడ్ సైజు తక్కువ ఉండడం వల్ల ఉండి పుడతారు చూడండి, అలాంటిది ఇది అనమాట. వాళ్ళకి మేబీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, అది కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంపేర్మెంట్ ఇంతకుముందుకి వచ్చింది మనకి, డిజబిలిటీ, డిజార్డర్, కంప్లైంట్, డిజార్డర్, ప్రాబ్లం, డిసీజ్, ఇదంతా ఇంపేర్మెంట్లో వచ్చింది. మెటా అనాలసిస్. మెటా అనాలసిస్ అంటే ఏంటి అంటే, ఏ స్టాటిస్టికల్ అనాలసిస్ దట్ కంబైన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ సెవెరల్ స్టడీస్ని ఒక దగ్గర కంబైన్ చేసి, అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. ఆల్ అనుకుండా వేరియస్ సబ్జెక్ట్స్ అంటే ఇంకా బెటర్, వేరియస్ సబ్జెక్ట్స్ పైన, వేరియస్ టాపిక్స్ పైన స్టడీ చేసి ఇస్తుంది. ఇట్ ఈస్ పవర్ఫుల్ బికాజ్ ఇట్ కంబైన్స్ రిజల్ట్స్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ నేచర్. సైన్స్ రిలేటెడ్ బట్ ఎక్కువ డెప్త్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఇంగ్లీష్ టర్మినాలజీలో మాట్లాడుతున్నాం కాబట్టి దాని మీనింగ్ తెలుసుకుంటే చాలు. మీరు సైన్స్ టర్మినాలజీలో చదివినప్పుడు దానికోసం ఎలాబొరేటెడ్గా తెలుసుకోండి. రైట్, అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే కంప్లీట్, టోటల్, ఎంటైర్, కన్ఫర్మ్డ్ అండ్ డిఫైన్డ్. అబ్నార్మాలిటీ అంటే ఇది ఏంటి అంటే మాల్ ఫార్మేషన్, డిఫార్మిటీ, అనాలమీ అండ్ ఇర్రెగ్యులారిటీస్. అబ్నార్మాలిటీ, నార్మల్, అబ్నార్మల్ అంటాం కదా అలా అనమాట. అబ్నార్మాలిటీ అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే ఏదో ఇష్యూస్ ఉండడం, అంత జనరల్గా ఉన్నట్టుగా కాకుండా సంథింగ్ ఏదో ఇష్యూస్తోని దేంతోనో బాధపడడం, లేదంటే ఏదైనా సంథింగ్ నార్మల్గా ఉండకపోవడం, ఏదైనా కావచ్చు అది నార్మల్గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ న్యూరో ఇమేజింగ్ అనేది ఏంటి అంటే ఏ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ ఇమేజింగ్ దట్ ఫోకసెస్ ఆన్ ద బ్రెయిన్. బ్రెయిన్ పైన ఫోకస్ చేస్తుందంట ఇది. ఇన్ అడిషన్ టు డయాగ్నోజింగ్ డిసీజ్ అండ్ అసైనింగ్ బ్రెయిన్ హెల్త్. మనం అంత డెప్త్లు అక్కర్లేదు, కాకపోతే ఇది ఏంటంటే మెడికల్ రిలేటెడ్దే ఒకటి ఇన్ఫర్మేషన్ అని అనుకోండి. ఎక్కువ డెప్త్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్లు అక్కర్లేదు మనకి. నెక్స్ట్ ఆప్తమిక్, ఇదేంటంటే ఐ రిలేటెడ్. ఆప్త అంటే ఐ. మనం రూట్ వర్డ్స్ కూడా చేద్దాము కొద్దిగా. ఇప్పుడు ఏ టు జెడ్ గ్రామర్ సిరీస్, ఏ టు జెడ్ కాదు 100 గ్రామర్ రూల్స్ నడుస్తున్నాయి ఇక్కడ. ఈ గ్రామర్ రూల్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఒకాబులరీ పైన కూడా వర్క్ చేస్తాం. ఇప్పుడైతే మీరు చూడనుకుంటే, ఎవరైనా చూడకుంటే ఈ వీడియోస్ చూడండి, లైవ్లో వస్తుంది డైలీ 2 PM మన క్లాస్ రన్ అవుతుంది. ఎక్సెప్ట్ సండేస్ అండ్ హాలిడేస్, సమ్టైమ్స్ హాలిడేస్లో కూడా ఉంటుంది బట్ సండేస్లో ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో 100 గ్రామర్ రూల్స్ పైన, ఇప్పుడు ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ పైన క్లాసెస్ జరుగుతున్నాయి. ఒకవేళ మీకు తెలియకుంటే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి. రైట్, ఆడిటరీ. సి, మనము ఆడిట్ అంటే తెలుసు కదా. ఆడిట్ చేయడం అంటే చెక్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడము, ఇంటరాగేషన్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇక్కడ ఇంటరాగేషన్ చేసేది ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ పైన, ఏ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేశారు, ఏంటి దానికి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, మొత్తం ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ చేస్తారు, అది ఆడిట్. కానీ ఇక్కడ ఆడిటరీ అంటే ఏంటి అంటే ఆ ఆడిట్ కాదు, ఇక్కడ ఇది ఒక అడ్జెక్టివ్ రిలేటింగ్ టు ఇయరింగ్, ద సెన్స్ ఆఫ్ ఇయరింగ్, రిలేటింగ్ టు ఇయరింగ్, ఇయరింగ్కి సంబంధించింది, సౌండ్కి సంబంధించింది, లేదంటే ద సెన్స్ ఆఫ్ ఇయరింగ్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఇయరింగ్. రైట్, నెక్స్ట్ ప్రీమెచ్యూర్ బర్త్ అంటే జనరల్గా 9 మంత్స్ తల్లి కడుపులో ఉండాలి అంటారు. కొన్నిసార్లు పిల్లలు ఎలా అంటే 7 మంత్స్లో డెలివరీ అవుతారు, 7 మంత్స్లో పుడతారు, 8 మంత్స్లో పుడతారు, అది ఒక టైం. అంటే ఆ టైం కన్నా ముందు డెలివరీ అయితే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు ఆ బేబీని. ఇక్కడ చూడండి, ఏ బేబీ ఈజ్ బోర్న్ టూ అర్లీ, ద బర్త్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద 37th week ఆఫ్ ప్రెగ్నెన్సీ. 37 weeks కన్నా ముందు బేబీ, పాపనైనా బాబనైనా పుడితే దాన్ని ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. ఏ టిపికల్ ప్రెగ్నెన్సీ లాస్టెస్ అబౌట్ 40 weeks. యాక్చువల్ జనరల్గా 40 weeks వరకు ఉండాలి బేబీ, 37 weeks వరకైనా ఓకే, కానీ 37 weeks కన్నా ముందే పుడితే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు అని అంటున్నారు. ప్రీమెచ్యూర్, అన్టైమ్లీ, టైం ప్రకారం కాదు ముందే వచ్చేసేసిండ్రు. ఎర్లీ, టూ సూన్, టూ ఎర్లీ, ఇల్ టైమ్డ్, హ్యాస్టీ, ఇవన్నీ
సినోనిమ్స్లో వస్తాయి. జెస్టేషనల్ పీరియడ్, జెస్టేషనల్ పీరియడ్ ఇది మనకు జనరల్గా గైనకాలజిస్టులు అడుగుతారు, ఇది గైనకాలజిస్టు చెప్తారు. ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్కి వెళ్తే మీ లాస్ట్ మెన్సరేషన్ పీరియడ్ ఎప్పుడు అంటారు, ఇది ఉంటుంది దీనికి పేరు. మన మెడికల్ పైన అంత నాలెడ్జ్ లేదు, బట్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇది ఎల్ఎంపి, లాస్ట్ మెన్సురల్ పీరియడ్ అంటే మీ లాస్ట్ మెన్సురల్ పీరియడ్ ఎప్పుడు, పీరియడ్స్ ఉంటాయి కదా, లాస్ట్ డే ఎప్పుడు, అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అనేసి. బట్ మన సబ్జెక్ట్ కాదు, ఎక్కువ డెప్త్లో మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, సైన్స్ స్టూడెంట్ కాదు నేను, రైట్. ఇది అనమాట ఎల్ఎంపి, లాస్ట్ పీరియడ్ ఎప్పుడు, పీరియడ్స్ లాస్ట్ డే ఎప్పుడు ఉందో ఆ డేట్నే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అన్నట్టుగా వాళ్ళు చెక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ గెస్టేషనల్ పీరియడ్ అని అంటారు. అంతకైనా డెప్త్లో మనం వెళ్ళలేము. ఇక్కడ గెస్టేషన్ అంటే ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన నుంచి డెలివరీ అయ్యే వరకు ఈ పీరియడ్ గెస్టేషన్, రైట్. నెక్స్ట్ వన్ పొటెన్షియలీ, పొటెన్షియలీ అంటే లైక్లీ, పాజిబుల్లీ అండ్ ప్రాబబుల్లీ. నెక్స్ట్ మెజర్స్, మెజర్స్ అంటే యాక్షన్ స్టెప్, వాట్ మెజర్స్ ఆర్ యూ టేకింగ్ టు క్లియర్ యువర్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, ఏం ఫాలో అవుతున్నారు మీ ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవడానికి. కోర్స్ ఆఫ్ యాక్షన్, యాక్షన్ స్టెప్, ఇవన్నీ మెజర్స్లో వస్తాయి. గివెన్ అంటే తెలుసు, ప్రిపోజిషన్, కన్సిడరింగ్, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆర్ బేరింగ్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మనం ఇది బాగా విన్నాము. ఎప్పుడు విన్నాము, మన కరోనా టైంలో చాలా విన్నాము. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇది చాలా విన్నాము. వీళ్ళు ఇది చెప్తున్నారు, వీళ్ళు అది చెప్తున్నారు, ఇది తినమంటున్నారు, అది తినొద్దు అంటున్నారు అనేసి మనకి గైడెన్స్ ఇస్తారు. ఐసిఎంఆర్ ఇది ద అపెక్స్ బాడీ ఇన్ ఇండియా ఫర్ ద ఫార్ములేషన్ ఆఫ్, అపెక్స్ బాడీ ఇండియాలో దేనికి, ఫర్ ద ఫార్ములేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్కి ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీస్ ఇన్ ద వరల్డ్. సి మన్నది ఇది ఐసిఎంఆర్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ ఇన్ ద వరల్డ్. గ్రేట్ కదా మనం. నెక్స్ట్ ర్యాంప్ అప్ అంటే ఏంటంటే ఫాస్ట్గా చేయడం, ముందుగా అంటే మన పర్ఫార్మెన్స్ని కానీ దేని కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ స్పీడప్ అవ్వకుంటూ వెళ్ళడం, ఇంక్రీజ్ అవ్వడము, లేదంటే ఇంక్రీజ్ అమౌంట్ వైజ్ కావచ్చు, నంబర్ వైజ్ కావచ్చు, ఇంక్రీజ్ అవ్వడం. నెక్స్ట్ పబ్లికేషన్స్, మనం చెప్పాల్సింది ఏం లేదు. పబ్లికేషన్స్ అంటే మనకి తెలుసు, ఏదైనా పబ్లిష్ చేయడము, పబ్లిషింగ్, ఇష్యూయింగ్, బ్రాడ్కాస్టింగ్ ఆర్ పబ్లిసైజింగ్, రైట్. నెక్స్ట్ వన్ నిఫా వైరస్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్. నిఫా వైరస్ కూడా అప్పట్లో కరోనా టైంలో వచ్చింది అన్నారు అనుకుంటా, కరోనా తర్వాత వచ్చింది అని చెప్పారు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దీనిపైన ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వను. ఇట్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్మిటెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్, ఇది కంటామినేటెడ్ ఫుడ్ నుంచి డైరెక్ట్లీ వస్తుందంట, లేదంటే బిట్వీన్ పీపుల్, ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి కూడా ట్రాన్స్మిట్ అవుతుందంట. ఫ్రూట్ బ్యాట్స్, ఇది వన్ టైప్ ఆఫ్ బ్యాట్ అంటే తెలుసు కదా, ఈ బ్యాట్ కాదు, క్రికెట్ బ్యాట్ కాదు, బ్యాట్ అంటే గుడ్లగూబనా ఏదో అంటారు కదా, గుడ్లగూబనే అనుకుంటా, తెలుగులో మర్చిపోయాను నేను. అలాంటిది ఒక బర్డ్ అనమాట ఇది. దీన్ని ఇంకొకటి ఏమంటారంటే ఫ్లయింగ్ ఫాక్స్ అని కూడా అంటారంట, బట్ ఇది ఒక వైరస్, అంతకన్నా ఎక్కువ మనం డెప్త్లో వెళ్ళట్లేదు. దాని ఎక్స్ప్లెనేషన్ లెర్న్ ద హార్డ్ వే అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, టు లెర్న్ సంథింగ్ త్రూ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ బై మేకింగ్ మిస్టేక్స్. ఎక్స్పీరియన్స్తోనన్నా లేదంటే మనం చేసుకుంటూ వెళ్తుంటే కొన్ని కష్టాలు, నష్టాలు, తప్పులు, ఒప్పులు అవుతుంటాయి కదా, వాటి నుంచి అయినా నేర్చుకుంటూ వెళ్ళేదాన్ని లెర్న్ ద హార్డ్ వే అంటారు. ఇది ఒక నౌను. ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటారు కదా, ఇట్ ఈస్ ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటే కంటిన్యూషన్లో ఉంటుంది, ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో కరెంట్, ఎగ్జిస్టింగ్, కంటిన్యూయింగ్, ఇన్ ప్రోగ్రెస్ అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ అక్యూట్ అంటున్నారు. అక్యూట్ అంటే ఏంటంటే సివియర్, సీరియస్, క్రిటికల్,
డేంజర్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. డేంజర్ స్పెల్లింగ్ ఇదేనా? డేంజర్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఎన్సెఫాలిటిస్. ఎన్సెఫాలిటిస్ అంటారు ఇది. ఇట్ ఈజ్ ఏ సడన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే బ్రెయిన్లో మంట మండినట్టుగా అవుతుంది. మంట అంటే నిజంగా మంటం కాదు, మనం అంటాం కదా కడుపులో మంట మండినట్టు అవుతుంది అంటాం చూడండి, అలా ఇన్ఫ్లమేషన్ అంటే మంట మండినట్టుగా అవుతుంది బ్రెయిన్లో. నెక్స్ట్ ఇంక్రీజింగ్లీ అంటే స్పీడప్, ఏదైనా ఇంక్రీజింగ్లీ అంటే తెలుసు కదా పెరుగుతూ ఉంటుంది. సో మోర్ అండ్ మోర్, స్టడీలీ మోర్, కంటిన్యూస్లీ మోర్, గ్రాడ్యువలీ మోర్ పెరుగుతూ ఉంటుంది అది అనమాట. నెక్స్ట్ డెడ్లీ అంటే ఫ్యాటల్ అంటే డెడ్. లేథల్, లైఫ్ థ్రెటనింగ్. అబ్జర్వ్ అనేది ఏంటంటే స్పాట్, డిటెక్ట్, మేకౌట్, నోటీస్, డిస్కవర్. అబ్జర్వ్ అంటే. నెక్స్ట్ లీడ్ టైమ్ అంటే ఏంది అంటే ఇది కాదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చిన్న ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్, మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనుకోండి. గ్యాస్ అయిపోతే ఏం చేస్తాం మనము? బుక్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బుకింగ్ అయ్యింది తర్వాత ఆ ప్రాసెసింగ్ అంతా చేసుకొని మన ఇంటికి రావడానికి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఇక్కడ ఫోర్త్ డే డెలివర్ చేస్తారు. బుకింగ్ అయిన నుంచి వాళ్ళు ఒక 1 డే రిక్వైర్మెంట్ ఉందనుకోండి వాళ్ళకి డెలివర్ చేయడానికి. బుకింగ్ అవ్వగానే ఇమీడియట్గా కాదు, మేము తెల్లారిస్తామని ఒక ప్రాసెస్ ఉందనుకోండి. అంటే సెకండ్ డే ఇస్తారంటే ఇక్కడ మ్యాక్సిమం ఇంత టైం, అంటే ఈ టైంలో ఎప్పుడైనా మన దగ్గరికి రావచ్చు. ఈ పీరియడ్ని లీడ్ టైం అని అంటారు. ద టైమ్ ఆర్ డ్యూరేషన్ ఇట్ టేక్స్ ఫర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ టు బి కంప్లీటెడ్. నేను ఇక్కడ గ్యాస్ అని ఎందుకు చెప్పానంటే మన ఈజీగా అర్థమవుతుందని. కాకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసామంటే ఆ ఆర్డర్ ప్లేస్ చేసినప్పటి నుంచి ఆర్డర్ని తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఇన్ కేస్ వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే సరే, లేదంటే కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని అవుట్పుట్గా రెడీ చేసి ఇవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని లీడ్ టైం అని అంటారు. రైట్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఎస్టాబ్లిష్, పుట్ ఇన్ ప్లేస్ ఆర్ ఆర్గనైజ్. టైమ్లీ అంటే ప్రాంప్ట్, వెల్ టైమ్డ్, ఎట్ ద రైట్ టైమ్, అపార్చునేట్, అప్రోప్రియేట్, ఇవన్నీ వస్తాయి మనకి. నెక్స్ట్ పాండమిక్ అంటే తెలుసు కదా, పాండమిక్ మన కరోనా టైంలో పాండమిక్ అన్నాం కదా అప్పుడు. అది ఏ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఏ న్యూ డిసీజ్. ద ఇల్నెస్ స్ప్రెడ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్ అండ్ టిపికలీ అఫెక్ట్స్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ఏ వైడ్ ఏరియా. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పాండమిక్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్, మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డీసెంట్రలైజ్డ్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన హైదరాబాద్లో, మన అని కాదు అందరిది, హైదరాబాద్లో ఐటీ జాబ్స్ చేయాలంటే ఐదర్ హైదరాబాద్ కన్నా రావాలి. మన దగ్గర తీసుకుందాం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు తీసుకుందాం. ఐటీ జాబ్స్ చేయాలంటే ఓన్లీ హైదరాబాద్కే రావాలి ప్రస్తుతం ఉన్నప్పుడు. కానీ పాపం అక్కడ ఎక్కడొక్కడికల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే రావాలి అంటే ఇక్కడనేమో మనకి కంజెస్టెడ్ అయిపోతుంది హైదరాబాద్ అంతా. అక్కడనేమో అక్కడ దూరం ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక, వాళ్ళకి వాళ్ళ ఏరియా డెవలప్ అవ్వక, వాళ్ళకి బిజినెస్ లేక, వాళ్ళంతా ఎక్కడో ఎలా అయిపోతున్నారు. సో దానికని చెప్పేసి ఏం చేస్తారంటే డీసెంట్రలైజ్డ్ అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడనే, ఇక్కడ ఇక్కడవి ఇక్కడనే, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇక్కడనే, అంటే ఎక్కడ వాళ్ళకి అక్కడనే దగ్గరలో. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కిరాణా షాప్ అనుకుందాం, అది ఈజీగా అర్థమవుతుంది అందరికీ. కిరాణా షాపు హైదరాబాద్లో ఒక్కటే షాప్ ఉంది, మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు వచ్చి ఇక్కడే కొనుక్కోవాలన్నారు అనుకోండి, ఇక్కడనేమో ఇంత పెద్ద లైన్ ఎండిపోతుంది.
ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉండడానికి ప్లేస్ నిలబడడానికి ప్లేస్ ఉండదు. అక్కడక్కడ ఏరియాలో దూరం ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళకి పాపం ఏం బిజినెస్ ఉండకుండా ఏం ఉండకుండా వాళ్ళ అలా కష్టపడతారు. సో అలా చేయకుండా ఒక ఏరియాకు ఒక దగ్గర, ఒక ఏరియాకు ఒక దగ్గర పెడితే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వెళ్ళిపోతారు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వెళ్ళిపోతారు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వెళ్ళిపోతారు. సో ఎక్కడ కంజెస్టెడ్గా ఉండదు అండ్ అందరికీ ఈక్వల్గా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అన్ని ఏరియాలో ఉన్న వాళ్ళకి జాబ్ క్రియేట్ అవుతుంది, అన్ని ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, వాళ్ళ బిజినెస్ ఏదైనా క్రియేట్ అవుతుంది. అంటే అందరూ ఈక్వల్గా ఉండగలుగుతారు, రైట్? దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్ రిలేటింగ్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ సంథింగ్ ఫ్రమ్ సింగిల్ ప్లేస్ టు అదర్ లొకేషన్స్. నెక్స్ట్ రిప్లికేట్ అంటే ఏంటంటే దీనికి రిప్లికేట్ ఇది అంటారు, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయడం, కాపీ కొట్టడం, డూప్లికేట్ చేయడం ఇవన్నీ వస్తాయి. సో ఎమ్యులేట్, ఇమిటేట్, సిమ్యులేట్, మిమిక్, కాపీ, రీక్రియేట్, ఫాలో, రైట్? ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.